సినిమాల్లో పొలిటికల్ కంటెంట్ ఉంటే ఆ బొమ్మ హిట్ ఏ అదే పొలిటిక్స్ లో ఎంటర్టైన్మెంట్ యాడ్ అయితే సూపర్ అనాల్సిందే కదా రియల్ స్క్రీన్ మీదే కాదు రియల్ పొలిటిక్స్ లో కూడా వినోదానికి కొదవే లేదు అనే రేంజ్ లో మన ఖద్దర్ స్టార్స్ రెచ్చిపోయారు అవకాశం దొరకాలే కానీ మాస్ట్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ కాలు కదిపి స్టెప్ లేసినా మైక్ పట్టుకుని పాట అందుకున్న ఆ స్టైలే వేరప్ప మన పొలిటికల్ సెలబ్రిటీస్ చిందులు చరణాలు ఏ రేంజ్ లో ఉన్నాయో మీరే చూడండి మనిషి అన్నాక కూసింత కళాపోషణ ఉండాలి ఊరికే తిని తొంగుంటే ఏం ప్రయోజనం అన్న రావు గోపాలరావు ఉపదేశానికి మన లీడర్స్ ఏ మాత్రం తీసుకోరు మడిసి అన్నాక కూసింత కళాపోషణ ఉండాలయ్యా ఉత్తినే తిని తొంగుంటే మడిసికి గొడ్డికి తేడా ఏంటంటది రాజకీయ నాయకులంటే ఎప్పుడూ బిజీ బిజీగా క్షణం తీరిక లేకుండా పనులు పర్యటనలతో హడావిడి జీవితం మన లీడర్స్ది అలాంటి వీళ్ళు సరదాగా ఓ స్టెప్ వేస్తే మైకులు పట్టుకుని గంటల గంటల ఉపన్యాసాలు ఇచ్చే పొలిటీషియన్స్ అలా మైక్ పట్టుకుని ఒక చరణం అందుకుంటే ఇట్ టౌంట్ ఆ ఆట చూడు ఈ పాట చూడు ఏమి డాన్సింగ్ ఏమి సింగింగ్ అనే రేంజ్ లో లేదు ఇటు చూడండి రోజు ప్రత్యర్థులనే కాదు స్వపక్షంలోనూ గిట్టని వారితో కస్సుబుస్సులాడే మన జగ్గన్నయ్యన అలకలు కోపాలే కాదు జగ్గారెడ్డిలో కళాపోషణ కూడా ఉందండోయ్ ఈ మాట నేను చెప్పడం కాదు ఆయన స్టెప్పులు చూసాక మీరే అంటారు కావాలంటే ఒకసారి చూడండి సింహ స్వప్నం జగ్గారెడ్డి పార్టీ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా అభిమానులు పిలిస్తే మాత్రం విందులు వినోదాలకి టెన్షన్ గా అటెండ్ అయిపోతారు అలాగనేదో మొక్కుబడిగా అలా వెళ్లి ఇలా వచ్చే టైప్ అస్సలే కాదు అక్కడ వాళ్ళను ఎంటర్టైన్ చేస్తారు కూడా వారితో అక్కడ ఈ రేంజ్ లో స్టెప్పులేశాక అదే గడ్డ మీద పుట్టిన మన రఘునందన్ రావు ఊరుకుంటాడా ఏంటి ఆయనలాగా డాన్స్ కాకపోయినా నా పాట చూడు అంటూ కోరస్ అందుకున్నాడు పల్లె పల్లెనా పల్లేరు మొలిసే పాలమూరులోనా అంటూ పదం పాడారు ఎప్పుడు పక్కా లాజిక్లతో క్యాలిక్యులేషన్స్ తో స్పీచ్లిస్తూ ప్రత్యర్థులకి చెమటలు పట్టించే రఘునందన్ సింగర్ గా ఒక చిన్న ట్రయల్ వేశారు జడ్చర్ల డయాస్ మీద ఈ స్మాల్ వండర్ జరిగింది ఉద్యమాలకి పుట్టినిళ్లు కళాకారులను గుండె నిండా దాచుకున్న పాలమూరు గడ్డ మీద జితేందర్ అన్న జోర్దార్ స్టెప్పులు చూస్తే ఆహా అనాల్సిందే మాజీ గులాబీ నేత తాజా కమలం పార్టీ లీడర్ జితేందర్ రెడ్డి మంచి జోషన్నోడే కోరస్ పలికే వాళ్ళు దొరకాలే కానీ పాటని జోరెత్తిస్తారు పాల్చి కరీంనగర్ జిల్లాకు వెళ్లామంటే అక్కడ పొన్నమ్మన్న పూనకం అభిమానులు పార్టీ కార్యకర్తలనే కాదు ఆ దారిన పోయే ప్రజానికాన్ని కూడా కాలు కదిపేలా చేసింది హుస్నాబాద్ రేణుకయల్లమ్మ జాతరలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పొన్నం గౌడ బైండ్ల సోదరులతో కలిసి నాటు బీటుకి పక్క నాటు స్టెప్పులేశారు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కూడా ఇంతే డాన్స్ లాడ్డం రాకపోయినా పాట పాడడంలో మాత్రం ఆయన మిస్టర్ పర్ఫెక్ట్ మందిరిలో జెడ్పీ చైర్మన్ పుట్టా మధు పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాడిన కొమరం భీముడో పాట కార్యకర్తల్ని తెగ ఉత్తేజపరిచింది ఈ లీడర్లంతా ఇలా ఆట పాటలతో జోష్ నింపితే నేనేమన్నా తక్కువ తిన్నానా అంటూ ఫ్రేమ్ లోకి ఎంటర్ అయ్యారు తిరుపతి ఎంపీ గురుమూర్తి వెంకన్న కొలువు తీరిన ప్రాంతంలో ప్రజాసేవలు అందిస్తున్న ఆయన స్వయంగా ఆ స్వామివారి వేషం కట్టి పురవీధుల్లో ఇలా నడయాడారు సాక్షాత్తు వెంకన్నే ఇళ్లపైకి ఏదించారా అనిపించేలాగా గురుమూర్తి రూపం ఆహార్యం ఉంది వీధుల్లో అలా నడుచుకుంటూ వెళ్తుంటే నిజంగా శ్రీవారిని దర్శించుకున్న అనుభూతి అక్కడున్న భక్తులది ఎక్కడ ఎవరి దిష్టి తగులుతున్నారని అడుగడుగున కొబ్బరికాయలతో దిష్టి తీస్తూనే ఉన్నారు ఆయన అభిమానులు రాజకీయాలన్నాక బిజీ బిజీ స్కెడ్యూల్స్ ప్రత్యర్థుల ఆరోపణలు పని ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పులు చాలా కామన్ ఎప్పుడూ వైట్ అండ్ వైట్ లో ఖద్దర్ పాలిటిక్స్ చేసే మన పాలిటీషియన్స్ అందరికీ పరిచయమే వాళ్ళు అప్పుడప్పుడు ఇలా ఆటా పాటతో మన ముందుకు వస్తే ఆ సందడే వేరు చూడటానికి ఆ ఫ్రేమ్ ఎంత బాగుందో కదా.